లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో హడావిడి మొదలైంది ప్రధాన పార్టీలు వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానమైన మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఈ ఎంపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలోనే గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నాయి మల్కజ్గిరిలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి కోసం ప్రచారానికి రంగంలోకి దిగబోతుందట సీఎం రేవంత్ రెడ్డి భార్య రాజకీయాలకు దూరంగా ఉండి సీఎం రేవంత్ రెడ్డి భార్య కూడా గీతారెడ్డి అనుకోకుండా ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రచారానికి రాబోతున్నారంటూ సమాచారం గత పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచి పార్లమెంటుకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ స్థానంలో సునీత లక్ష్మారెడ్డిని నిలబెట్టారు కాంగ్రెస్ పార్టీ అయితే అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు గెలవడంతో మళ్ళీ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ప్లాన్ చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు మల్కజ్గిరి నియోజకవర్గ ప్రచారానికి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారి భార్య గీతారెడ్డిని కూడా రాబోతున్నారంటూ సమాచారం సునీత లక్ష్మారెడ్డి మరియు రేవంత్ రెడ్డి గారి భార్య గీతారెడ్డి ఇద్దరు మంచి మిత్రులట ఆ విధంగానే ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి కోసం ప్రచారానికి రాబోతున్నారట గీతారెడ్డి అందులోనూ మల్కజ్గిరి నియోజకవర్గం కావడంతో గెలిపే లక్ష్యంగా రంగంలోకి దిగుతుందంటూ గీతారెడ్డి ఎలాగైనా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలవాలని గట్టిగా ప్లాన్ చేస్తుందంటూ తెలుస్తుంది టైం లోక్సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మల్కజ్గిరి నుంచి గెలిచి పార్లమెంటుకు వెళ్లారు అలాగే ఈరోజు సీఎంగా కూడా ఉండడానికి కారణం మల్కజ్గిరి నియోజకవర్గం అందుకోసమే ఇప్పుడు మల్కజ్గిరి గెలుపు కోసం రేవంత్ రెడ్డి గారి భార్య గీతారెడ్డి గెలుపు కోసం ఆరాటపడుతుంది ఒకవేళ ఇక్కడ వేరే పార్టీ గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ గెలవలేదంటూ ఆయనపై వ్యతిరేకత వస్తుంది అనే ఉద్దేశంతో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతుంది సీఎం రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి ఇక మల్కజ్గిరి నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి గారి భార్య గీతారెడ్డి ప్రచారానికి రావడంతో ఇప్పుడు మల్కజిరి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఈసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత లక్ష్మారెడ్డి బీజేపీ పార్టీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి గెలుపు ఎలక్షన్ గా ప్రచారంలోకి రంగంలో దిగబోతుంది సీఎం రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి రాజకీయాలకు దూరంగా ఉండే గీతారెడ్డి గారు ప్రచారానికి రాబోతుండటంతో అక్కడి రాజకీయాలు మరింత